नमस्ते నేను లోకరబేల రమణ ముద్రరాజు టిఆర్ఎంఎస్ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుని ఇవాల మునుగోడు ఉప ఎన్నిక సందర్భించి మరి ఇవాల హైదరాబాద్ నుండి పెద్దలు సీనియర్ నాయకులు మరి ముద్రరాజు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ మరి ఇవాల వారి జీవితం అహర్నిశలు కష్టపడుతున్న మరి జగన్మోహన్ ముద్రరాజు గారు మరి ముద్రరాజు ఎన్నిక సందర్భంగా విచ్చేయడం జరిగింది మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అలాగే సోదరుడు సుగప్ప ముద్రరాజు గారు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరియు శంకర్ ముద్రరాజు గారికి మరి సీనియర్ నాయకులు వారికి మరి ఇవాల ఈ రోజు ఇక్కడ మరి బ్రదర్ మరి సోదరుడు కట్ట సైదులు ముద్రరాజు గారి అధ్వర్యంలో మరి ఇవాళ ముద్రరాజు జాతి సంబంధించిన ఓట్లు ఉత్తరాసి తెలుగు బంటు కోలి ఇవి సంబంధించిన ఓట్లు ఈ కాన్స్టిట్యూన్సీ ఈ నియోజకవర్గంలో ఒక 38 ఓట్ల పైచిలుకు మరి ఉన్నాయని చెప్పని 40,000 పైచిలుకు ఉన్నాయని చెప్పని కూడా మా దగ్గర పక్క నివేదిక ఉంది. ఒక సర్వే కూడా మా ముద్రరాజు సోదరులు సొంత ఖర్చులు పెట్టి మరి చేయించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి మరి వివరాలు కూడా ఉన్నాయి. ఇవాళ కొన్ని గణాంకాలు ఇవాళ ముద్రరాజులను ఒక అంటే గౌడ సోదరుల కంటే కూడా కొద్దిగా తక్కువ చూపించడం జరిగింది. ఇవాళ అన్ని పార్టీలకు కూడా మరి అన్ని కమ్యూనిటీ వారికి కూడా మనం తెలియజేసే విషయం ఏంటంటే ఇవాళ తెలుగు గౌడ్స్ అనే కొంతమందిని మరి కొద్దిగా అవగాహన లోపంతో మరి గౌడకి కమ్యూనిటీలో మరి వారిని కూడా పరిగణిస్తూ నమోదు చేయడం జరిగింది. మరి అట్లా ఆ సంఖ్య చూపించడం జరిగింది కానీ అది కరెక్ట్ కాదు. మరి తెలుగు గౌడ్స్ కూడా ముద్రరాజు కమ్యూనిటీ కిందనే ఉంటారు కాబట్టి ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక బలమైన ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం ముద్రరాజు సామాజిక వర్గం. ఇవాళ నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నా, కులాల ఓట్లే ఇవాళ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉంది. వెనకటి రోజులు పోయినాయి, పార్టీలను చూసి వేసే ఓట్లు వేసే పరిస్థితి కూడా పోయినది. ఇవాళ అందరూ చైతన్యవంతమైన అన్ని కులాల వారు చైతన్యవంతమైనరు. నేను ఒకటే చెప్తున్న ప్రధాన పార్టీలకు కూడా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో ఏ కులం ఓట్లు ఎక్కువ ఉంటే బేషరతుగా ఏ పార్టీ అయినా కూడా వారికే వారికే ఆ సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి తోడు ఇవాళ రాష్ట్రంలో ఎంతో చైతన్యం పెరిగింది, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికార కోసం తపన పడుతున్నారు. ఇవాళ యువశక్తి లేచింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అన్యాయం చేస్తూ కొందరికి మరి లాభం చేకూర్చేలాగా అక్కడ ఓట్లు ఎక్కున్నా కూడా మరి వారికి ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వారు గెలవని పరిస్థితి కూడా ఉంటారని కూడా తెలియజేస్తూ మా ముఖ్యమైన డిమాండ్ ఇవాళ ముద్రరాజునది. ఇవాళ ఈ నియోజకవర్గంలో ముద్రరాజుల ఓట్లు ఎక్కున్నాయి కాబట్టి ఖచ్చితంగా 3 ప్రధాన పార్టీలకు కూడా నేను తెలియజేస్తాను.